మోటార్ సాయంతో గుండ్రంగా తిరిగే పరికరం. ఈ ప్రయోగంలో మనం గుండ్రంగా తిరిగే పరికరాన్ని భిన్న ధ్రువ మోటారుకు అమర్చుతాం. ఇది ఒక బొమ్మ మాత్రమే కాదు, సైన్స్ మోడల్ కూడా. దీని తయారీకి కావలసినవి 2 నియోడీమియం అయస్కాంతాలు, 1.5 వోల్టుల బ్యాటరీ, గుండ్రంగా కత్తిరించిన అట్టముక్క, కొన్ని పూసలు, 25 కేస్ కాపర్ తీగతో తయారు చేసిన కోయల్. ఈ నియోడీమియం అయస్కాంతాలు స్టీలు కత్తెరకు అంటుకుంటాయి. ఈ 2 అయస్కాంతాలను 1.5 వోల్టుల బ్యాటరీ క్రింద భాగంలో అమర్చాలి. కాపర్ వైరు మీద చిన్న సున్నా ఆకారంలో తిరిగి క్రింద అయస్కాంతాల మధ్యను ఉండే విధంగా, అంటే విద్యుత్ సర్క్యూట్ పనిచేసే విధంగా అమర్చాలి. ఈ తీగ గుండ్రంగా తిరిగేందుకు సహాయపడుతుంది. ఇది భిన్న ధ్రువ మోటారుగా పిలువబడుతుంది. ఇప్పుడు ఒక చిన్న పుల్ల ముక్కకు మధ్యలో రాగితీగ పైభాగంలో ఉంచి కోన్ ఆకారంలో ఉన్న అట్టకు చుట్టూ 6 పూసలు దారంతో వేలాడగట్టాలి. దీని అంతటిని బ్యాటరీ క్రింద అయస్కాంతాలకు అమర్చి చిన్నగా త్రిప్పినట్లయితే ఈ మోటార్ తిరగడం మొదలవుతుంది. మొదట మెల్లిగా తిరిగి తరువాత వేగం అందుకుని తిరుగుతుంది. విద్యుదయస్కాంత ప్రభావం దీనిలో దాగి ఉన్న సైన్స్.